దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రమ్మ. గురుగారు, ఈ నెల మనకి శనిత్రయోదశి రాబోతుంది కాబట్టి ఆ రోజు అసలు ఏ విధంగా పూజ చేసుకోవాలండి, ఏ విధంగా శని భగవాన్ని ఆరాధించాలంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శమగ్నిరగ్ని భిస్కరశ్చన్నస్తపతి సూర్య శంవాతోవాత్ ప్రభావాంశ్రిత. శనిత్రయోదశి. శనిత్రయోదశి అనేటటువంటిది శని భగవానుడి నుండి విపత్తులను తొలగించుకోవడానికి, శని కర్మకారకుడు కాబట్టి మనం చేసినటువంటి పాపకర్మలను తొలగించుకోవడానికి, విపత్తులను అధిగమించడానికి మనకు శనిత్రయోదశి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. జాతకములో శనిదశ నడుస్తున్నటువంటి వారు, ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు, జన్మజాతకంలో జన్మస్థానంలో శని ప్రభావముతో ఉన్నటువంటి వారు శనిత్రయోదశి రోజున శని భగవానుడికి చేయవలసినటువంటి క్రతువులు కొన్ని విధానాలుగా చెప్పడం జరిగింది. శనికి ఇష్టమైనటువంటివి పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఒకటి నల్ల నువ్వులు, రెండవది నల్ల నువ్వుల నూనె, మూడవది నల్ల వస్త్రము, నాలుగవది నువ్వులతో చేసినటువంటి లడ్డూలు. ఇవి శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటివి అని అర్థం. అయితే శని ప్రభావము కర్మ సరిగ్గా లేకపోయినా, జీవితంలో ఏదైనా కలిసి రాకపోయినా, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, చీటికి మాటికి యాక్సిడెంట్లు కావడము, లేదు అంటే చీటికి మాటికి ఏదైనా గొడవల మీద పడడము, ఇలాంటివి ఏవైనా మనిషి జీవితంలో జరుగుతున్నాయి అంటే అతనిని శని పట్టుకొని పీడిస్తుంది అని అర్థం. శని ఎవరిని పట్టి పీడిస్తున్నాడు అని తెలుసుకోవడానికి, లేదా మాకు జాతకం లేదండి, మా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని అన్నటువంటి వాళ్లకు శని వల్ల కలిగేటటువంటి కొన్ని ఆపదలు విపత్తులు చెప్తాను. అవి వాళ్ళ జీవితంలో నిజంగానే ఉన్నాయి అంటే, వాళ్ళ జీవితంలో శనిదశ అయినా ప్రారంభం కావాలి, లేదు అర్ధాష్టమ శని ఏలినాటి శని అయినా ప్రారంభం కావాలి, లేదు అనంటే వాళ్ళ జీవితంలో శని మహర్దశలోనైనా పుట్టి ఉండాలి, లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలము శని దశ అయినా కావచ్చు. ఇలాంటివి క్రియలు ఎవరైనా జీవితంలో ఉన్నాయి అని అంటే గనక వాళ్లకు ఎలాంటి విపత్తులు వస్తాయి అనేటటువంటి ముందుగా చెప్తారు. శని జాతకంలో బాగా లేకపోయినా, శని యొక్క కర్మకారకుడు కాబట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకు శిక్షను అనుభవించేలా చేస్తాడు. ఆ శిక్ష ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా ఉంటుంది, అంటే డబ్బు పరంగా ఉంటుంది. రెండవది రోగపరంగా ఉంటుంది, అంటే రోగాలు రావడము. మూడవది యాక్సిడెంట్ పరంగా, అంటే ప్రతి ఒక చిన్న విషయానికి బైక్ మీద స్కిడ్ అయిపడము, లేదు ప్రతి 6 నెలలకో 7 నెలలకో లేదంటే సంవత్సరానికి ఒకసారి అయినా సరే యాక్సిడెంట్లు కావడము, ఇవన్నీ కూడా శని కల్పించేటటువంటి విపత్తులు. అంటే శని ప్రభావం, శని యొక్క ప్రభావం వల్లనే ఇలాంటి సంఘటనలు జీవితంలో జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అతని జీవితంలో శని యొక్క ప్రభావం ఎంటర్ అయింది అని అర్థం చేసుకోవాలి. శని యొక్క ప్రభావం వల్ల ఇంకా ఎన్నో రకాలైనటువంటి కారణాలు మనకు జాతకంలో చెప్పారు. లైక్ బిజినెస్ సరిగ్గా నడవకపోవచ్చు, లేదా ఇన్ని సంవత్సరాలు చాలా అద్భుతంగా రన్ అయినటువంటి బిజినెస్ ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోవడము, అలాగే జీవితంలో మర్యాద కోల్పోవడము, జీవితంలో ఇంట్లో ప్రతి ఒక్కరికి రోగబాధలు, అనారోగ్య సమస్యలు, చీటికి మాటికి గొడవలు వస్తున్నాయంటే శని యొక్క ప్రభావం వల్లనే వస్తూ ఉంటాయి. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు, కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. బికాజ్ దానికి డబ్బులు ఖర్చు అయిపోవడానికి కారణం కూడా శని భగవానుడే. ఇంట్లో శుభకార్యాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి, అవి ఎలాంటివైనా సరే, పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, లేదా ఇంట్లో చిన్న చిన్న శారీ ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, ఫంక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఒక ఫంక్షన్ చెయ్యాలి, డబ్బులు చేతిలో లేవు. అలాంటి సమయంలో అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, దుస్థితులు ఏర్పడడము, ఒకసారి అప్పు చేసినటువంటి వ్యక్తిక జీవితాంతం అప్పుల మీదనే బ్రతకడము, ఇవన్నీ కూడా కలియుగంలో శని కలిగించేటటువంటి విపత్తులు. శని మళ్ళీ స్త్రీ వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటాడు.
అలాగే సుఖాలను అనుభవించేలా మనిషి జీవితాన్ని మార్చేస్తూ ఉంటాడు. అంటే భోగాలకు సుఖాలకు అలవాటు పడేలా, దానికోసం డబ్బు లేకపోతే ఎలాంటి పనినైనా చేసేయడానికి మానవుడు వెనకాడకుండా, అంటే చంపైనా సరే డబ్బులు సంపాదిద్దామనే క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగించేలా చేసేటటువంటి వాడు శని భగవాను. ఇవన్నీ ఎందుకు చేస్తాడు? శని అయిన చెడ్డవాడా, లేదా మనిషికి దేవుడికి ఏదైనా కోపతాపాలా? అది కాదు, శని భగవానుడు ఇవన్నీ కల్పిస్తున్నాను, అతని జీవితంలో ఈ ప్రభావం చూపిస్తున్నాడు అంటే అతనికి శని యొక్క కర్మ ఫలితం ప్రారంభమయ్యింది. 7.5 సంవత్సరాల వరకు అతని జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఒకటి పోయిందంటే మళ్ళీ కొత్త కష్టం వస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాలలో శని ఎవరినైనా పట్టి పీడిస్తున్నాడు అని అంటే గనక ఆ సమయంలో మనకు ఉపయోగపడేటటువంటిది శని త్రయోదశి. అంటే ఇప్పుడు శని ప్రభావం వల్ల మంచి అంటే ఏం జరగదు అండి? 100% శని ఎంతనైతే కీడు కలిగిస్తాడో, వెళ్ళేటప్పుడు మన జీవితంలో జాతకంలో 7.5 సంవత్సరాలు అయిపోయింది, శని వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి సందర్భాలలో ఆ వ్యక్తికి ఆ భగవంతుడు, అరే ఇన్ని రోజులు నేను ఇతనికి కష్టం కలిగించానే, ఇతడు చేసుకున్న కర్మకు నేను ఈ రకంగా ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇతనికి నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా మంచి చేయాలి, ఇతనికి జీవితంలో మేలు జరిగేలా ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అని ఆలోచన కలిగినటువంటి వాడే శని భగవానుడు. కష్టాలు కల్పించాడు అంటే అది మనం చేసుకున్నటువంటి కర్మ. ఇప్పుడు ఉదాహరణకు కలియుగమే ఉంది, మన భూలోకమే ఉంది. ఈ భూలోకంలో మనం ఏమైనా పొడి చేశాము, లేదా ఎవరైనా దొంగతనం చేశాము, పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, ఏదో ఒక శిక్షణ అయితే వేస్తారు కదా. అలాగే భగవంతుడు కూడా మనం తెలుసో తెలియకనో చేసినటువంటి తప్పు ఒప్పులకు కారణంగా మనకు శిక్ష, ఇక్కడైతే పోలీసులు శిక్షలు అనుభవించలేదు, జైల్లో వేస్తారు. కానీ శని భగవానుడు అలా కాదు, నువ్వు చేసినటువంటి తప్పుకు, నువ్వు చేసినటువంటి ఇబ్బందికి, నువ్వు చేసినటువంటి కష్టానికి ఏదైతే ఉందో అది నీకు శరీరంలో బాధను కలిగించేలా, మనస్తాపాన్ని కలిగించేలా, భయాన్ని కలిగించేలా, ఆందోళనను కలిగించేలా చేసేటటువంటి వాడు. కాబట్టే శని భగవానుడికి అందరూ భయపడుతూ ఉంటారు. కనుక ఇవన్నీ కూడా మనిషి చేసుకునే కర్మానుసారంగా వస్తాయి, ఇన్ని రకాలైన విపత్తులు వస్తాయి. అందుకే శని త్రయోదశి నాడు ఆచరించవలసినటువంటి విధానాలు మనకు కొంతమంది ఋషులు మునులు అందించినారు. అదేంటి అంటే శనివారం త్రయోదశి వస్తే గనక ఆ శని త్రయోదశి నాడు భగవంతునికి, అంటే శని భగవానునికి ప్రీతికరమైనటువంటి పదార్థాలను పెట్టడం ద్వారా, శని భగవాను అర్థించడం ద్వారా, అర్చన చేయడం ద్వారా, పూజించడం ద్వారా, యజ్ఞయాగాదులు చేయడం ద్వారా శని నుంచి మనం పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, విపత్తులు ఏవైతే ఉన్నాయో, అవి కొంతవరకు అధిగమించేటటువంటి అవకాశాలు ఈ యొక్క పుణ్య ఫలితం ద్వారా కలుగుతాయి. శని ఏమన్నాను కర్మకారకుడు, అంటే మనం చేసిన పాపకర్మకు మనకు శిక్షలు అనుభవించలే చేస్తాడు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? పుణ్యాన్ని కొద్ది కొంతలో కొంతగా సంపాదించుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఆ పాపంలో నుంచి ఈ పుణ్యం చేశాం కాబట్టి కొంత కర్మ ఫలితాన్ని మనల్ని మన మీద పడకుండా రక్షించేటటువంటి వాడు శని భగవానుడు. కాబట్టి మనం ఇలాంటి రకాలైన దేవతా క్రతువులు ఆచరించడం ద్వారా పుణ్యాన్ని సంపాదించుకొని పాపకర్మను విడనాడడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. త్రయోదశి ఎందుకు అని అంటే గనక శనివారం త్రయోదశి అనేటటువంటిది శని భగవానుడు పుట్టినటువంటి తిథి, అలాగే ఇష్టమైనటువంటి వారము అతనికి శనివారం కేటాయించారు. కాబట్టి శనివారం త్రయోదశి రావడం కారణము చేత ఇలాంటి క్రతువులు శని భగవానునికి ఆరాధించడం చేత తైలాభిషేకం కానివ్వండి, లేదా నల్ల నువ్వులతో స్వామివారిని అర్చించడం కానివ్వండి, అలాగే నీలి రంగుల పుష్పాలు శని భగవానునికి అర్పించడం ద్వారా కానివ్వండి, దీపారాధన చేయడం కానీ, శనీశ్వరుడికి నిమ్మకాయలలో దీపం పెడితే గనక నవగ్రహ దోషాలు తొలగిపోతాయని సనాతన ధర్మం తెలియజేసింది. కనుక ఇలా శని భగవానుడి యొక్క క్రతువు నుండి, శని భగవానుడి యొక్క దృష్టిని తప్పించుకోవాలంటే ఇన్ని రకాలైనటువంటి మార్గాలు చెప్పడం జరిగింది. కనుక శని త్రయోదశి వస్తే ఇలాంటివి చేయండి. అలాగే శని త్రయోదశి రోజు వచ్చింది, మన జాతకంలో నిజంగానే ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే నల్ల నువ్వులు ప్లస్ నల్లటి వస్త్రము, అలాగే ఒక మూల, అంటే ఒక దాన్ని ఏమంటే మేకు, ఒక మేకు తీసుకొని ఆ నల్ల నువ్వులలో పెట్టి దక్షిణాది తాంబూలాలు దాని మీద పెట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అలా సంకల్పం చెప్తాడు, నవగ్రహ దోష పీడా పరిహారో అస్తు, శనిగ్రహ దోష ఏలినాటి శని ప్రభావ పీడా పరిహారో అస్తు అని సంకల్పం చెప్పి ఆ దానాన్ని స్వీకరించడం వల్ల కొద్దిలో కొద్దిగా పుణ్యం కలిగి రాబోయే విపత్తులు ఆపదల నుంచి అధిగమించడానికి ఇలాంటి క్రతువులు చేస్తే శని త్రయోదశి ద్వారా మనకు సరైనటువంటి మేలు జరుగుతుంది, శని భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకు కలుగుతుందమ్మా.
చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.